నమస్కారం, వెల్కమ్ టు ఎన్ఎస్టీవీ. నా పేరు మోనిక. ముందుగా బులెటిన్ల హెడ్లైన్ చూద్దాం. నిర్మల్ జిల్లా ఖానాపూర్ మండలం గోసంపల్లి గ్రామంలో అయోధ్య శ్రీ రామ జన్మభూమి మందిరం నిర్మాణ నిధి సేకరణ జనజాగరణ ఉద్యమంలో భాగంగా గురువారం రోజున విశ్వ హిందూ పరిషత్ గోసంపల్లి ఆధ్వర్యంలో హనుమాన్ ఆలయంలో పూజా కార్యక్రమాలు నిర్వహించి జనజాగరణ అభియాన్ ప్రారంభించడం జరిగింది. ఈ కార్యక్రమంలో సర్పంచ్ టేకు గంగారాం, బీజేపీ మండల అధ్యక్షులు టేక్ ప్రకాష్, బీజేపీ నాయకులు చిగుర్ల రాజు, కాలేరి విలాస్, చుక్కబొట్ల శంకర్ తదితరులు పాల్గొన్నారు. హిందూ బంధువులందరికీ, సమస్త ప్రజానీకానికి కూడా అందరికీ కూడా శుభోదయం. ఈనాడు మనకు ఇక్కడ సమావేశమై ఉన్నటువంటి విషయం అందరికీ కూడా విదితమే. ఎన్నో ఎప్పుడెప్పుడు అని ఎదురు చూస్తున్నటువంటి, కొన్ని శతాబ్దాల నుంచి, వందల సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నటువంటి రామ మందిర నిర్మాణానికి ఈనాడు మనము సంకల్పించుకోవడం జరిగింది. మరి 20 నాడు, ఈ నెల 20 నాడు నుంచి మనకు రామనిధి సేకరిస్తూ ఉన్నాం. గ్రామ గ్రామాన, పల్లె పల్లె, ప్రతి మారుమూల ప్రాంతాల తండాలలో కానీ, ఇంకా లోపల ఉన్నటువంటి గ్రామాలు ఎక్కడైనా కూడా మరి నిధి సేకరణకు రామ భక్తులందరూ కూడా వస్తున్నారు. పార్టీలకు అతీతంగా, మతాలకు అతీతంగా, కులాలకు అతీతంగా, అన్ని వర్గాల వాళ్ళు, సామాజికంలో వర్గంలో ఉన్నటువంటి, సమాజంలో ఉన్నటువంటి అన్ని రకాల ప్రజలందరూ కూడా ఈ యొక్క రామనిధిలో పాల్గొని రాముని యొక్క మందిర నిర్మాణానికి, దివ్య భవ్యమైనటువంటి మందిర నిర్మాణానికి తగురీతిగా, అంటే మీ యొక్క తోచిన విధంగా, యథాశక్తిగా, తోచిన విధంగా అంటే మన అంచనాకు తక్కువ కాకుండా, మా యొక్క వ్యక్తి యొక్క అంచనా ఏమీ మాత్రం తక్కువ చేసుకోకుండా యథాశక్తి రూపంగా స్వామివారికి విరాళాన్ని సమర్పించి, మీ దగ్గరకు వచ్చినటువంటి కార్యకర్తలు ఎవరైతే ఉంటారో వాళ్ళ ద్వారా ఇచ్చి కూపన్ తీసుకోవడం కానీ, గూగుల్ పే ద్వారా కానీ, ఫోన్పే ద్వారా కానీ ఈ యొక్క విరాళాన్ని అందజేసి శ్రీరామచంద్రుని యొక్క కృపా విశేషానికి మనమందరం పాత్ర కావాలి. అదేవిధంగా హిందూ బంధువులందరూ కూడా ఐక్యతను తాటు ప్రపంచంలో హిందూ శక్తిని ప్రజ్వలితం చేసి అనేక అఖండమైనటువంటి శక్తి వెలుగొందాలని చెప్పి మనం తాడదాం. సీతారామచంద్ర స్వామి యొక్క దివ్యమైనటువంటి కృపకు మనమందరం పాత్రమవుదాం. జై శ్రీరామ్. పంటలన్నీ ఆయుర ఆరోగ్యాలు, ధనము, ధర్మం వృద్ధవుగాక. సమస్త హిందూ ప్రజలందరికీ, ముఖ్యంగా సూర్యుడు అభివృద్ధి కావాలని కోరుకుందాం.